నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నీటి వ్యవహారంపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశం. కల్కి సినిమాకి గుడ్ న్యూస్, ఏపీలో భారీగా టిక్కెట్ల రేట్ల పెంపు. ఏపీ తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాల్లో వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ. నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రేపు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు. అలాగే నేడు ఆయన ఏఐసీసీ కార్యాలయానికి వెళ్లారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏ ఒక్కరిపైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడిషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోడీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని ఇదే విషయమే తాను కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ని అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీఎల్సీ మోడల్లో 2.70 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇళ్లను పీఎంఏవై కింద నిర్మిస్తామని తెలిపారు. అలాగే స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితిని ఏడాది పాటు పొడిగించాలని కోరారు. రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి రేషన్ దుకాణాల్లో రాగులు కూడా పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాయలసీమలో మాత్రమే రేషన్ కార్డుదారులకు రాగులు పంపిణీ చేస్తున్నారు. జూలై నెల నుంచి రాష్ట్రమంతటా రాగులు పంపిణీ చేయనున్నారు. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులు పంపిణీ చేస్తారు. అలాగే సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లా ప్రజలకు జూలై నుంచి జొన్నలు కూడా అందివ్వనున్నారు. ఒకవేళ రాగులు జొన్నలు తీసుకునేందుకు రేషన్ కార్డుదారులు ఆసక్తి చూపని పరిస్థితులు, వాటికి బదులుగా బియ్యం ఇవ్వనున్నారు. మరోవైపు రేషన్ కార్డుదారులకు జూలై నుంచి బియ్యంతో పాటుగా కందిపప్పు, పంచదార కూడా ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధర భారీగా ఉన్న నేపథ్యంలో సగటు మధ్యతర జీవికి బోరట కలిగించేలా రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరకు కందిపప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గడిచిన కొన్ని రోజులుగా ఏపీలో రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాగా జూలై నెల నుంచి కందిపప్పు కూడా బియ్యంతో పాటుగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం నుంచి వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు. 11 రోజుల పాటు నిర్వహించే ఈ దీక్షలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈసారి ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్కు దైవభక్తి ఎక్కువని చెప్తారు. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహిని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు. గతంలో కూడా ఆయన దీక్షలు చేపట్టారు. ఆయన గతంలో చాతుర్మాస దీక్షను చేశారు. 4 నెలల పాటు ఆయన ఈ దీక్షను కొనసాగించారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసం కలిపి 4 నెలల పాటు దీక్షను చేశారు. చాతుర్మాస దీక్షలో ఉన్నంతకాలం ఆహార నియమాలు పాటించేవారు. మిత్తంగా సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమైన తర్వాత కొద్దిగా పాలు, పండ్లు ఆహారంగా తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ నిర్వహించేవారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. గత వారం అసెంబ్లీ సమావేశాలు జరగా మంత్రులు, ఎమ్మెల్యేలు గత వారం అసెంబ్లీలో ప్రమాణాలు చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఓ ప్రచారం జరుగుతోంది. ఆయన ఫోటోను ట్వీట్ చేస్తూ అసెంబ్లీలో నిద్రపోతున్నారంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే యువగాళం పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఆ ఛానల్లో కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ వీడియోలు చేశారు. అయితే యూట్యూబ్ ఛానల్కు టీడీపీకి లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. జగన్ రెడ్డి పడేసే డబ్బుల కోసం నడుపుతున్న పేజీలు, ఛానల్స్ ఇవి. యువగళం అనే యూట్యూబ్ ఛానల్ టీడీపీకి అనుకూలం అనే విధంగా ఐప్యాక్ వాడతో మొదలు పెట్టించారు. గతంలో చంద్రబాబు తిడుతూ ఈ ఛానల్లో వీడియోలు పెట్టారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్పై ఫేక్ వీడియోలు చేసి అది టీడీపీ వేసింది అనే విధంగా జనసేనకు అనుకూలంగా అనే విధంగా మరో ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. 2 పార్టీల మధ్య అపోహలు సృష్టించడానికి ఒక పెద్ద కుట్రను తెరతీశారంటూ మండిపడ్డారు. యువగళం అనే యూట్యూబ్ ఛానల్తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదు. ఎన్నికల ముందు వరకు ఆ ఛానల్లో టీడీపీకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారు. ఇలా పార్టీల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, సినిమా ఫ్యాన్స్ మధ్య కుట్రలు చేసే నీచ బుద్ధి ఈ దేశంలో జగన్ రెడ్డి ఒక్కరికే ఉంది. దయచేసి ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని, ఇలాంటి వాటిపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం నుంచి సైకోగాళ్ళని శాశ్వతంగా తరిమేసేదాకా టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతూనే ఉంటుందంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా ఆలోచించేసేటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మనకు ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువుగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి ధన్యవాదాలు చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువుగా చెప్పి, వారు ఏ ఆలోచనతో ఇచ్చారో
ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో విరవీగి టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని వేధించిన వైఎస్ఆర్సీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని, అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు. ఇప్పుడు మనకు అధికారం వచ్చిందని, సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు నమ్మి అద్భుతమైన విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు చంద్రబాబు. పొత్తులో భాగంగా 31 మంది ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వలేకపోయామని, అయినా వారు ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఏకంగా 57% ఓట్లు సాధించామని, 93% స్ట్రైక్ రేట్తో గెలిచామని గుర్తు చేశారు. 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖ హెచ్చరికల పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. నగరంలో దుకాణాలన్నీ రాత్రి 10:30 లేదా 11 గంటలకే మూసేయాలంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అబద్దమంటూ హైదరాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుకాణాలు, సంస్థలు తెరిచే మూసేసే సమయాన్ని ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని, ఇది అందరూ గమనించాలని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. అయితే హైదరాబాద్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు చేశారని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరవాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్గా మారింది. ఈ పోస్టుల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దని, రోడ్లపై అల్లర్లు సృష్టించొద్దని, అనుమానాస్పద వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది. వీటితో పాటు నగరంలో దుకాణాలు రాత్రి 10:30 నుండి 11 గంటల లోపే మూసేయాలన్న నిబంధన కూడా ఉంది. గంజాయి సరఫరాదారులను గంజాయి తీసుకునే వారిని వదిలిపెట్టేది లేదని, అర్ధరాత్రి జులైగా ఎవరైనా తిరిగితే కఠిన చర్య తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసినట్లుగా పోలీస్ లోగోతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్న పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగి 6 నెలలు కూడా గడవకముందే ఆలయ పైకప్పు లీక్ అవుతోంది. శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన తొలి భారీ వర్షానికి నీళ్లు గర్భగుడిలో ప్రవేశించాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. కాగా నీరు లీక్ అవుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం వెల్లడించారు. దేశం నలుమూల నుంచి వచ్చిన ఇంజనీర్లు రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు లీక్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గుడి ప్రాంగణంలోకి చేరిన నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్రదాస్ అన్నారు. రామలల్లా ముందు పూజారి కూర్చునే చోట వీఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతుందని పేర్కొన్నారు. వర్షం కురవడం ఎక్కువైతే లోపల కూర్చుని పూజ చేయడం కూడా ఇబ్బంది అని ఆయన పేర్కొన్నారు. నీళ్లు ఇలా ఎందుకు లీక్ అవుతున్నాయని, అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో నిర్మించిన ఆలయంలో ఇలా జరగడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్యకు తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తామని కడప జిల్లా పోరిమామిళ్ళ మండల తహసీల్దార్ శిరీష్ అన్నారు. కడప జిల్లా పోరిమామిళ్ళ మండలం రంగసముద్రం గ్రామ సర్వే నెంబర్ 570/1, 570/2లలో భూమికి సంబంధించి నరసింగపల్లె గ్రామానికి చెందిన రైతులు గత 2 రోజుల క్రితం ఘర్షణ పడ్డారు. ఈ విషయంపై మండల తహసీల్దార్ శిరీష, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, మండల సర్వేయర్ జాని మరియు రెవెన్యూ సిబ్బంది ఆ గ్రామాన్ని సందర్శించి భూమిని పరిశీలించి భూమి హద్దులు నిర్ధారించి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ మేరకు తహసీల్దార్ శిరీష రెవెన్యూ రికార్డు ప్రకారం జిల్లా కలెక్టర్ విజయ రామరాజుకు విచారణ నివేదిక సమర్పించారు. మొత్తం వాళ్ళ కానీ మా కానీ ఏకత్వం మొత్తం అందరికి ఈరోజు పోగొట్టుకుంటే రేపు ఏ దానికి లేదు రాదు. అది కానీ ప్రభుత్వం ఇచ్చేది మామూలు ఖాళీ ఉండేది. చూడండి చూడండి, ఆత్మలందు ఖాళీ లేదు. ఇవ్వ అటువంటి ఇదే పొలాలతో పొలాలను పోతాను ఇప్పుడు నేను పోతాను. మేడం మేడం చేస్తాం. రాయలసీమ జిల్లాలో వర్షాలు పడడంతో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. వేరుశెనగ, కంది, టమాటో, మిరప, పత్తి సాగు చేస్తున్నారు. సేద్యం ఖర్చుకు భరించలేక పలువురు రైతులు తమ పిల్లలు, కుటుంబ సభ్యుల రెక్కల కష్టాన్ని నమ్ముకుని సేద్యం పనులు చేస్తున్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం నూతిమడుగులో రైతు సర్ధానప్ప తన ఇద్దరు కొడుకులను గుంటుకకి ఇరువైపులా కట్టి టమాటోలో కలప నివారణ చేస్తున్నాడు. ట్రాక్టర్, ఎద్దుల సేద్యం ఖర్చులు భరించలేక తన కొడుకులు 10వ తరగతి చదివే రాణా ప్రతాప్, ఇంటర్ చదువుతున్న కార్తీకులను గుంటుకకి కట్టి కలప నివారణ చేయడం రాయలసీమ రైతు దీనస్థితికి అద్దం పడుతోంది. ఎకరా పొలంలో సేద్యం, కలప నివారణ చేయాలంటే 10,000 ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం తమ కష్టాల నుండి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు.
సహాయం చేయలేక పేదలు రైతులు చిన్న ఇబ్బంది పడుతున్నారు. కూలీలతోనూ ఏదన్నా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఎవరు సాయం చేసేదట్టు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం యా ప్రభుత్వమైనా సాయం చేస్తామని కోరుతున్నాను. కూలీలలో పెట్టబడి పెట్టలేక ఆ శాతకాక కూలీలకు పెట్టబాటు పెట్టలేక కూలీలకు 20-30 వేలు అవుతుంది. దానికి కూలీలను పట్టుకొని ప్రస్తుత అవస్థ పడుతున్నాను. ఇప్పటికైనా గవర్నమెంట్ సాయం అవుతుందామని కోరుతున్నాను. డామిట్ కథ అడ్డం తిరిగి కటకటాల్లోకి. 1 కోటి రూపాయల అప్పు ఎగవేతకు వేసిన ప్లాన్ బెడ్స్ కొట్టింది. తాను తీసుకున్న అప్పు చెల్లించకుండా ఎగవేతకు ప్లాన్ చేసిన వ్యక్తి జైలు పాలయ్యాడని తాడేపల్లి సీఏ కళ్యాణరాజ్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంగళకి చెందిన గుర్రంకొండ రాము వీరాంజనేయులు అనే వ్యక్తి వద్ద 90 లక్షలు చెల్లించాల్సి ఉండగా నగదు బదులు బంగారం ఇస్తానని నమ్మించి బయటకు తీసుకెళ్లారు. బంగారం ఇచ్చినట్లు ఇచ్చి తన మనుషుల చేత దొంగతనం చేయించి కటకటాలు పాలయ్యాడన్నారు. గతన వీరాంజనేయులకి సుమారు వడ్డీతో కలిపి 1 కోటి రూపాయలు దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితుడితో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు కలిసి బయలు వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగ్ లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక 3 వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు 10 లక్షల రూపాయలని ఈ టీమ్కి ఆఫర్ చేసినారు. అందులో భాగంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. ఈ కేసు అంతా హడావిడి జరిగిన తర్వాత రిమైనింగ్ 9 లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ కేసుని పకడ్బందీగా వితిన్ 20 అవర్స్ లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది. బీరప్ప ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని రాష్ట్ర కురుమల యువ చైతన్య సమితి అధ్యక్షుడు నరసింహ అన్నారు. గజ్వేల్ పరిధిలోని ఆర్ఎన్ఆర్ కాలనీలో బ్రాహ్మణ బంజేర్పల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కురుమ సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొగుట మండలంలోని బ్రాహ్మణ బంజేరపల్లి గ్రామంలో కురుమ కులస్తులకు బీరప్ప దేవాలయానికి సంబంధించి 2 ఎకరాల స్థలం, దేవాలయం గొల్ల కురుమల 5 ఎకరాల స్థలం సొంతంగా డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. కానీ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో సొంత ఇండ్లతో సహా వ్యవసాయ భూములు దేవాలయం వాడు కొనుగోలు చేసిన జాగాలు మొత్తం పోవడం జరిగిందన్నారు. అప్పటి ప్రభుత్వం సిద్దిపేట జిల్లా కలెక్టర్ అందరూ కూడా మీకు గుడికి గుడి బడికి బడి అన్ని విధాలు ఇస్తామని హామీ ఇచ్చి గజ్వేల్ పట్టణ శివారులోని అలండర్ కాలనీలో బ్రాహ్మణ బంజారపల్లి గ్రామస్తులకు కులస్థలా ఇచ్చారు. కానీ దేవాలయం నిర్మించుకోవడానికి స్థలం చూపించలేదు. కురుమల ఆరాధ్యదైవమైన బీరప్ప అక్క మహంకాళి దేవాలయాలు నిర్మించేందుకు స్థలం ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరగా, ఫారెస్ట్ దగ్గరలో ఉన్న 20 గుంటల స్థలంలో గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన దేవాలయాలు కట్టుకోమని ప్రభుత్వం చెప్పారు. కానీ ఆ 20 గుంటల స్థలంలో కురుమల ఆరాధ్యదైవమైన బీరప్ప దేవాలయం నిర్మించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుకోబోమని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేసి దేవాలయాలు కట్టుకునేందుకు అనుమతినివ్వాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గొల్ల కురుమల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి మేస సత్యనారాయణ, లకుటారం సర్పంచ్ కందూరి ఐలయ్య, కొడకండ్ల మాజీ ఎంపీటీసీ అంజయ్య, కురుమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముంపు ప్రాంతాలకు ఏదైతే హామీ ఇచ్చి గత ప్రభుత్వం వారి స్థావరాలను తొలగించి వేరే స్థావరం ఏర్పాటు చేసిందో అందులో భాగంగా మీ భూములకు భూములు, ఇండ్లకు ఇండ్లు, గుడికి గుడి బడికి బడి అని చెప్పి ఆ రోజు తన భూములను లాక్కొని వాళ్ళను పక్కకు పంపించడం జరిగింది. సరే పక్కకి ఇచ్చారు, భూములకు భూములు ఇస్తామన్నారు, మా గుడికి గుడి ఇస్తామన్నారు, ఏది అని ఇక్కడి కులస్తులు గ్రామ సర్పంచ్ని అడిగినప్పుడు కొంత స్థావరాన్ని చూపెట్టడం జరిగింది. అది ఒక లెవెల్ లేకుండా ఉన్న భూమిని చూపెడితే ఈరోజు కొంత కష్టపడి ఆర్థికంగా ఖర్చు పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ చేసుకొని ఇవాళ దేవుణ్ణి, దేవుడా మేము అన్ని కోల్పోయినాం, ఈరోజు నువ్వే దిక్కని మొక్కుదాం అనుకున్న సమయానికి ఈ జాగను కూడా మీకు ఎటువంటి చట్టభద్రత లేదు, మీకు పట్టాలు లేవు, ఇందులో గ్రామానికి సంబంధించింది వివిధ గ్రామ దేవతలను కూడా నెలకొల్పుతామని, మాది సుమారు 7 ఎకరాల భూమి బీరప్ప గుడిది లాలన సాగర్ ముంపు గ్రామంలో పోయినటువంటి గ్రామాన్ని ఇక్కడ గజ్వేల్లోని ఆర్ఆర్ఆర్ కాలనీలో కేటాయించి ఇండ్లు అక్కడి నుంచి ముంపు ప్రాంతంలో గత ప్రభుత్వంలో ఏదైతే కురుమలు ఉన్నారో
ఆ కొమ్ములను ఇళ్లకు ఇచ్చి గుళ్ళకు గుళ్ళు బళ్ళకు బళ్ళు అని చెప్పి కార్యక్రమంని ఆ రోజు మొదలుపెట్టి గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడికి తరలించడం జరిగింది. అందులో బీరప్ప గుడి 2 ఎకరాల విస్తీర్ణంలో కన్నా పెద్ద మరిసొట్టి గల బీరప్ప గుడి ఉండే, అదేవిధంగా ఒక 5 ఎకరాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కురుమలంతా కలిసి గొర్రెలకు మేకలకు షెడ్కు కొనుక్కున్నటువంటి భూమి ఇవన్నీ కూడా కోల్పోవడం జరిగింది గత ప్రభుత్వం అదే హయాంలో. అయితే గత ప్రభుత్వం ఇక్కడికి వీళ్ళని తరలించడం జరిగింది. ఏదైతే మలనసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ వీళ్లకు మా కులాదైవం ఏంటంటే బీరప్ప గుడి. బీరప్ప గుడి అనేది మా కులాదైవం దేవుడు కాబట్టి అప్పుడు తౌట మండలంలో ఉన్నటువంటి బ్రాహ్మణ బంజేర్పల్లి అప్పుడు ప్రభుత్వం అప్పుడు మల్లన్నసాగర్ ప్రాజెక్టులో భాగంగా ఆ ఊరి ఆ గుడి అక్కడ ఉన్నటువంటి భూములను కోల్పోయి ఎంతో వాళ్ళు పేదవారిగా మిగిలినారు. అక్కడ ఉన్నటువంటి భూములు మల్లన్నసాగర్కి తీసుకుంటే పక్కన ఉన్న గ్రామాలు ప్రజలు ఎంతోమంది మేలు జరిగింది. వాళ్ళ భూములు పోతే పక్క గ్రామాలు జిల్లాలను దాటిపోయి అక్కడ మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల ఎంతోమంది సుఖపడుతురు, ఎంతో పంటలు పండించుకుంటారు. కానీ అలా ప్రాజెక్టులో పోయినటువంటి మా కుర్మకురస్తులైనటువంటి వీళ్లకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇప్పటికైనా స్పందించి ఈ కుర్మలకు సంబంధించిన కులాదైవం అయినటువంటి బీరప్ప గుడిని ఇక్కడ కట్టేటట్టు మంజూరు చేయాలని, అలాగే వాళ్ళకు కులస్తులకు కుర్మకులస్తులకు కేటాయించినటువంటి ఈ అద్దెగ్రం జాగా వాళ్లకు ఖచ్చితంగా, ఒకవేళ రేపు మా కుర్మకులస్తులకు ఏమన్నా అన్యాయం జరిగినా ఇక్కడ బీరప్ప గుడి స్థలానికి ఏమైనా అన్యాయానికి గురైనా అధికారులు పట్టించుకోకపోతే ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతి స్థానికంగా ఎవరు పట్టించుకోకపోయినా మేము కేవైసీ మా కుర్మ కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, కలెక్టర్ను ముట్టడిస్తాం. మేము స్థాన ఉధృతం చేసి పోరాటం చేసి మా కుర్మ కులస్థలైనటువంటి భూమి మేము దక్కించుకునేటట్టు మేము ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 చిత్రం రిలీజ్ దగ్గరపడుతోంది. మరో 2 రోజుల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి గుడ్ న్యూస్ ఇచ్చింది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లో కల్కి టికెట్ల రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్లకు 75, మల్టీప్లెక్స్లకు 125 వరకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా అదనపు షోలకు కూడా పర్మిషన్ ఇచ్చింది. ప్రతి థియేటర్లో 5 షోలు వేసుకునేందుకు అనుమతించింది. దీంతో గత 5 ఏళ్లలో ఏ సినిమాకి లేనంతగా అదనపు టికెట్ ధర కల్కికి దక్కింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం నాడు ఓపెన్ అవుతాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా కల్కి టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు ఈ టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది రేవంత్ సర్కార్. మొత్తం 8 రోజుల పాటు ఈ టికెట్ ధరలు పెంచుకునేందుకు విసులుబాటు ఇచ్చింది. టికెట్పై గరిష్టంగా 200 పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75, మల్టీప్లెక్స్లో అయితే 100 వరకు పెంచుకోవచ్చని తెలిపింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి అదరగొట్టాడు. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విధ్వంసం సృష్టించాడు. డారిన్ సామి నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 41 బంతుల్లోనే 92 పరుగులు బాదాడు. తన కెరీర్లోనే బెస్ట్ ఇన్నింగ్స్లో ఒకటిగా నిలిచిపోయేలా హిట్ మ్యాన్ ఆడాడు. తన ఇన్నింగ్స్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. భారత్ 205 పరుగుల భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో సిక్సర్ల సునామీ సృష్టించిన రోహిత్ శర్మ సంచలన రికార్డు సృష్టించాడు. ఆసీస్పై 8 సిక్సర్లు బాదడంతో ప్రస్తుతం T20 ప్రపంచకప్లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 13కు చేరింది. ఒక T20 వరల్డ్ కప్లో ఏ భారతీయ ఆటగాడికైనా ఇవి అత్యధిక సిక్సర్లుగా ఉన్నాయి. T20 వరల్డ్ కప్ ఆరంభ ఎడిషన్ 2007లో యువరాజ్ సింగ్ 12 సిక్సర్లు బాదాడు. ఆ రికార్డు రోహిత్ ప్రస్తుత టోర్నీలో అధిగమించాడు. కాగా 2007 టోర్నీలో యువరాజ్ 12 సిక్సర్లు బాదగా అందులో 6 సిక్సర్లు ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓకే ఓవర్లో రావడం విశేషం. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో ప్రస్తుతం రెగ్యులర్గా వర్షాలు కురవడం లేదు. వర్షాకాలం సగం సీజన్ అయిపోతున్నా అడపాదడప మాత్రమే వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వరుణుడి కరుణ కోసం ఆకాశం వైపు ఆస్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రైతన్నలకు శుభవార్త చెప్పారు. నేటి నుంచి మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయన్నారు. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ పవనాలతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అటు ఏపీలో కూడా అక్కడక్కడ వర్షాలు కొనసాగుతున్నాయి. ఋతుపవనాల ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మానాథ్ పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.